సో వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ దిస్ ఇస్ యువర్ దత్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జనరల్గా ఒక అబ్బాయిలో ఈ జాలైన్ అనేది టాప్ 6 3 things ఒకటి అనమాట. సో ఒక అబ్బాయిని ఎవరన్నా చూసినప్పుడు ఫస్ట్ నోటీస్ చేసేది తన పర్సనాలిటీ, అంటే ఫేస్. సో ఎప్పుడైతే ఒక అబ్బాయికి ఒక మంచి చిజిల్డ్ అండ్ క్రిస్పీ జాలైన్ ఉందో ఆటోమేటిక్గా సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తారు అండ్ అలాగే ఒక మంచి మాన్యువల్ లుక్ కనిపిస్తుంది అనమాట, అంటే మాస్కులినిటీ అనేది బాగా కనిపిస్తుంది. సో ఈ జాలైన్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల కవర్ చేసి ఉంటుంది. సో ఇలాగే ఒక మంచి జాలైన్ రావాలంటే ఏం చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ టిల్ ది ఎండ్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో. సో బేసికల్గా ఈ జాయిన్ రాకపోవడానికి కొన్ని కాజెస్ తెలుసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జెనెటిక్స్ అనమాట. సపోజ్ మన మమ్మీ పప్పాకి ఫేస్ అనేది కొంచెం బ్రాడ్ ఫేస్ అనుకోండి, సో మీరు కూడా అదే ఫేస్ని క్యారీ చేస్తారు. సో అట్లా మీకు జాయిన్ అనేది కనిపించకుండా ఉండిపోవడం జరగచ్చు. సో బట్ డ్యూ టు సమ్ ఎక్సర్సైజెస్ మనం దాన్ని మంచి ఫామ్లోకి తెచ్చుకోవచ్చు. ఎక్సర్సైజెస్ ఏంటి అనేది మళ్ళీ మనం చూద్దాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాడ్ డైట్ ఉంటుంది మళ్ళీ, అంటే మీరు సపోజ్ ఒక రిఫైండ్ కార్బ్స్ లేదా షుగర్స్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, మీ ఫేస్ అనేది ఫ్యాట్ ఫామ్ అయిపోయి బ్లోటింగ్ వస్తుంది అనమాట, అంటే మన ఫేస్ దగ్గర ఫ్యాట్ ఫామ్ అయ్యి సో ఈ జాలైన్ అనేది కనిపించకుండా ఉండడం జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సోడియం ఇంటేక్ ఎక్కువ తీసుకోవటం వల్ల, అంటే సాల్ట్ ఇంటేక్. సో ఎప్పుడైతే మనం సాల్ట్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటున్నామో అప్పుడేమైంది, సోడియం అనేది మన బాడీలో వాటర్ని రిటైన్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే వాటర్ని రిటైన్ చేసిందో మన బాడీ అనేది, మన ఫేస్ అనేది ఆటోమేటిక్గా బ్లోటింగ్ అప్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైనా సాల్ట్ ఇంటేక్ లేదా ఎక్కువ తీసుకుంటున్నప్పుడు మీరు పడుకుని లెగిస్తే మన ఫేస్ అనేది కొంచెం బ్లోటప్ అయి ఉంటుంది. సో ఇలా జాలైన్ కనిపించకుండా ఉండటానికి కొన్ని కాజెస్ అనమాట. సో ఇప్పుడు మనం జాలైన్ని కేర్ ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో హౌ టు గెట్ అ జాలైన్ బ్యాక్. ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇస్ డైట్. సో ఎప్పుడైతే మీరు ఈ షుగర్స్ అని లేదా కార్బ్స్ అనేది తగ్గించారో, అంటే కార్బ్స్ అనేది మంచిదే బట్ ఈ రిఫైన్ కార్బ్స్ ఉన్నాయి, అంటే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోండి, పిజ్జాస్, బర్గర్స్ ఆర్ కూల్ డ్రింక్స్, షుగర్స్, స్వీట్స్, సో ఇట్లా ఈ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మీ బాడీలో ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి మీరు అవన్నింటినీ తగ్గించాలన్నమాట. మంచి కార్బ్స్, ఒక మంచి డైట్, ఒక మంచి హెల్దీ డైట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా హెల్దీ బాడీ వస్తుంది అనమాట. అండ్ వర్కౌట్స్, ఈ వర్కౌట్స్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఓవరాల్ ఫ్యాట్ తగ్గాలి. సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్, రిడ్యూస్ అవర్ బాడీ ఫ్యాట్. సో మన బాడీలో ఎప్పుడైతే ఓవరాల్ ఫ్యాట్ తగ్గుతుందో మన ఫేస్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మీరు కనుక నా పిక్చర్స్ కొన్ని చూసినట్టయితే అంతకుముందు బాడీలో ఫ్యాట్ ఉన్నప్పుడు అసలు నాకు జాలైన్ కనిపించేదే కాదు. సో నేను ఎప్పుడైతే ఒక ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు ఆటోమేటిక్గా నా ఫేస్ ఫ్యాట్ అనేది రిడ్యూస్ అయ్యి నా జాలైన్, ఇప్పుడు చూడండి నా జాలైన్, ఇప్పుడు నాకు జాలైన్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇట్లా మీరు ఎప్పుడైతే ఒక మంచి డైట్ అండ్ వర్కౌట్ చేశారో, ఎప్పుడైతే మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా మీకు మంచి జాలైన్ అనేది వస్తుంది. సో ప్రాపర్ డైట్ అండ్ వర్కౌట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చెప్పాను కదా సాల్ట్ ఇంటేక్. సాల్ట్ ఇంటేక్ ఎక్కువ చేయడం వల్ల మన బాడీలో వాటర్ని రిటైన్ చేస్తుంది, ఫేస్ అనేది బ్లోటప్ అవుతుంది. సో మీరు సాల్ట్ అనేది ఆపడం కాదు, ఎప్పుడు వాడేదానికంటే ఇంటేక్ అనేది తగ్గించాలి. ఓకేనా, సాల్ట్ ఇంటేక్ని తగ్గించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూయింగమ్ యూజ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు చూయింగమ్ యూజ్ చేస్తున్నారో చూయింగమ్ నవలటం వల్ల మీ జా మజిల్స్ మీద వర్క్ ప్రెషర్ అనేది పడుతుంది. సో మీరు ఒకటి కాకుండా ఒక 2-3 చూయింగమ్స్ ఒకేసారి తీసుకొని వాటిని బాగా 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 చీవ్ చేయండి, రోజు చేయండి. సో ఇంకోటి ఏంటంటే చిన్న పాయింట్, ఈ చూయింగమ్స్ అన్నా కదా ఒక మింట్ లేదా షుగర్ యూజ్ చేయద్దు ఎక్కువ, ఎందుకంటే అవి హెల్త్కి అంత మంచిది కాదు. సో షుగర్లెస్ చూయింగమ్స్ని లేదా మింట్ తక్కువ ఉన్న వాటిని ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫేషియల్ ఎక్సర్సైజెస్ అనమాట. సో ఈ ఫేషియల్ ఎక్సర్సైజెస్ ఏంటంటే మనకి గూగుల్లో చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సి ఎక్స్ఓ అంటారు, అంటే ఎక్స్ఓ. సో ఇట్లా లేదా ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఫేషియల్ ఎక్సర్సైజ్ ఉంటే అది మీరు గూగుల్ చేయండి, మీకు ఈజీగా దొరుకుతాయి అనమాట. సో ఈ ఫేషియల్ ఎక్సర్సైజ్ అనేది యూజ్ చేయండి. సో ఇట్లా చేయడం వల్ల మీకు బాడీలో సపోజ్ మనకు బైసెప్ కావాలంటే మనం బైసెప్ వర్కౌట్ చేస్తున్నాం రైట్. సో అట్లాగే మన జాలైన్ కోసం ఆ ఫేషియల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. సో ఇలా ఫేషియల్ ఎక్సర్సైజ్ని మీరు చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు ఇలా చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు ఒక మంచి జాలైన్ వస్తుంది. నా పిక్చర్స్ చూడండి, అంతకుముందు నాకు అసలు జాలైన్ ఉండేది కాదు, బట్ నౌ చూడండి నా జాలైన్ ఎట్లా ప్రాపర్గా మంచిగా వచ్చిందో. సో ఈ జాలైన్ అనేది అబ్బాయిలో సెక్సియస్ట్ థింగ్ అనమాట. సో మనల్ని ఎవరైనా చూసినప్పుడు మన జాలైన్ మంచిగా కనిపిస్తే ఇట్ లుక్ సో మ్యాన్లీ, యూనో, అండ్ సెక్సీ టు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం, అంటే గ్రూమింగ్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ అండ్ ఫిట్నెస్ అండ్ డేటింగ్ టిప్స్, సో ఇలాంటి ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానంటే దెన్ సీ యూ, బై బై.